వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం గత క్లాసులలో స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం యొక్క చరిత్రను తెలుసుకున్నాం. దాని యొక్క ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారిని తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో గైర్మూల్కీ ఉద్యమం అనేది రావడం జరిగింది. మరి ఈ స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో గైర్మూల్కీ ఉద్యమం వచ్చింది అంటున్నా, మరి ఈ ఉద్యమం ఏ విధంగా వచ్చింది, మరి ఏంది దీని యొక్క పర్యవసనం అనే అంశాలను మనం ఒకసారి చూసుకుందాం. మరి మనకు అసబ్జాయిల కాలంలో ముల్కీ ఉద్యమం అనేది జనరేట్ అయింది అంటున్నా, ఈ బుర్ల కృష్ణారావు గారి కాలంలో గైర్మూల్కీ ఉద్యమం అనేది రావడం జరిగింది అంటన్నా. ఇప్పుడు నేను మీకు అసబ్జాయిల కాలంలో తలెత్తినటువంటి ముల్కీ ఉద్యమాన్ని వివరించి తర్వాత ఈ బూర్గుల రామకృష్ణారావు గారి కాలంలో వచ్చినటువంటి గైర్మూల్కీ ఉద్యమాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ మీకు ముల్కీ ఉద్యమాన్ని పరిచయం చేస్తున్నా. ఏ ఉద్యమాన్ని? ముల్కీ ఉద్యమంను పరిచయం చేస్తున్నా. ఇప్పుడు ముల్కీ ఉద్యమం అంటున్నా. ముల్కీ ఉద్యమం, అసలు ముల్కీ అంటే ఏంది, అసలు ఏడికేలు వచ్చింది అనేది చూడాలి మీరు ఫస్ట్. నేను జనరల్గా ఒక థింగ్ అడుగుతా, ముల్కీ అనగాలి ఏమి, అర్థం ఏంది అసలు ముల్కీ అంటే తెలియాలి కదా. రైట్. ముల్కీ అనగా అర్థం స్థానికులు అని అర్థం. ఏమని అర్థమమ్మా? స్థానికులు అని అర్థంగా భావిస్తూ ఉంటారు. దేనిని? ముల్కీ అనగా స్థానికులు అని చెప్పి భావించడం జరుగుతుంది. నెక్స్ట్ నాన్ ముల్కి అంటున్నా. నాన్ ముల్కి అంటే ఏమిటి? స్థానికేతరులు అని అర్థము. ఏమని అర్థమమ్మా? స్థానికేతరులు అని అర్థంగా భావిస్తూ ఉంటాం. ఏంటిదని? స్థానికేతరులు అని చెప్పి అర్థముగా భావిస్తున్నాం. చూడండి, ముల్కీ అంటే స్థానికులు అంటున్నాం, నాన్ ముల్కీ అంటే స్థానికేతరులు అని చెప్పి పిలుస్తాము. మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొక పదాన్ని పరిచయం చేస్తున్నా, ముల్క్ అనే పదాన్ని పరిచయం చేస్తున్నా. మరి ముల్క్ అంటే అర్థం ఏంది? నాకు ముల్క్ ముల్కీ వేరు వేరు ఉన్నాయా, ఒకే రకంగా ఉన్నాయా? కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. మరి ఈ ముల్క్ అంటే అర్థం ఏమిటి అంటే దేశము అని అర్థము. దీన్నే రాజ్యము అని కూడా పిలుస్తారు. ఏమంటారు బేట? దేశము లేదా రాజ్యము అని చెప్పి పిలుస్తారు. అదేవిధంగా ముల్కీ అంటే ఓన్లీ స్థానికులు అనే ఆప్షన్లు ఇస్తాడా? లేదు. ఇంకేమని ఇస్తాడు ముల్కీ అంటే? ఇక్కడ ఇంకేమంటున్నాడు అంటే భూమి పుత్రుడు అని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు బేట? భూమి పుత్రుడు అంటున్నాం. నెక్స్ట్ ఇంకేమంటున్నాం? ఇతడినే స్వదేశీయుడు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ పర్యాయ పదాలు లాంటి అర్థాలు. ఇట్లా మనకు ఈ ముల్కి నా ముల్కి ఈ యొక్క ముల్క్ అనే పదాలను గుర్తుపెట్టుకోవాలి. దీని మీదే మనకు ముల్కీ ఉద్యమం అనేది రావడం జరుగుతుంది. మరి ఈ లోకల్ నాన్ లోకల్ సమస్య ఎప్పుడు తలెత్తింది, అసలు ఎవరి కాలం నుండి ఈ సమస్య ఉన్నది? ఒక్కసారి నేను మిమ్మల్ని ఫ్లాష్ బ్యాక్లో తీసుకెళ్తా, బహుమని సుల్తాన్ల కాలంలోకి. పోదమ్మా బహుమని సుల్తాన్ల కాలంలోకి. రైట్, వెళ్తున్నాం ఇప్పుడు బహుమని సుల్తాన్ల కాలం. అంటే ముల్కీల యొక్క పూర్వ చరిత్రను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఎక్కడి నుంచి ముల్కీలు వచ్చారు అనే అంశాలను మనం చూద్దామమ్మా. రైట్, ఇక్కడ ఎక్కడి నుంచి ముల్కీలు వచ్చారు? నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నా అని చెప్పిన, బహమని సుల్తాన్లు. ఎవరు బేట? బహుమని సుల్తాన్లు. బహుమని సుల్తాన్ల కాలంలో అసలు ముల్కీలు ఉన్నారా, నాన్ ముల్కీలు ఉన్నారా? మరి ఉంటే వీళ్ళని ఏ పేరుతో పిలిచారు? బహుమని సుల్తాన్ల కాలంలో కూడా స్థానికులు ఉన్నారు. నెక్స్ట్
స్థానికేతరులు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను స్థానికేతరులను ఏమని పిలిచాం? స్థానికులు స్థానికేతరులు వీళ్ళను మనం ఏమని పిలిచాం? బహుమతి సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి స్థానికులను ఏమన్నాము అంటే దక్కనీలు అని పిలిచాం. ఏమని పిలిచున్నాం? దక్కనీలు అని పిలిచాం. మరి స్థానికేతరుల కాలంలో ఉన్నటువంటి వారిని అఫాకీలు అని పిలిచాము. ఏమని పిలిచున్నాం? అఫాకీలు అని పిలవడం జరిగింది. చూసినావా, ఒకటేమో దక్కనీలు అంటున్నా, మరొకటేమో అఫాకీలు అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఇట్లా స్థానికులు స్థానికేతరులు, దక్కనీలు అఫాకీలు అంటే బహుమని సుల్తాన్ల కాలంలో స్థానిక స్థానికేతరుల మధ్య విభేదాలు ఉన్నాయి. మరి ఎలాంటి విభేదాలు చూపించి ఇక్కడ సైనిక రంగంలో ఈ యొక్క సైనిక పదవులను మాత్రమే స్థానికులకు ఇచ్చి ఈ యొక్క మంత్రిమండలిలో సైన్యాధిపతులుగా మరియు వివిధ రంగాలలో ఈ యొక్క ఉన్నత ఉద్యోగులుగా ఎవరిని నియమించారు? ఈ అఫాకీలను నియమించారు. మరి బహుమని సుల్తాన్ల కాలంలో ప్రముఖ అఫాకీగా ఎవరిని పిలుస్తున్నమాట అంటే హసన్ అఫాకీ. ఇతడు ఎవరు? బహుమని సుల్తాన్ల కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. మరి ఇతడు స్థానికుడా స్థానికేతరుడా? స్థానికేతరుడైనటువంటి ఇతడికి ఈ హసన్ అఫాకీకి ప్రధానమంత్రి పదవిని ఇచ్చిర్రు. మరి అలా ఇచ్చిన తర్వాత ఈ హసన్ అఫాకీ గారు ఏమయ్యారు? ఈ యొక్క ముల్కీల పైన అంటే స్థానికుల పైన, దక్కనీల పైన వివక్షను చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాలను ఈ స్థానికులకు ఇవ్వకుండా అడ్డుపడడం జరిగింది. సో ఈ ప్రధానమంత్రి గారి మాటలు నమ్మినటువంటి బహుమని సుల్తాన్లు కూడా వీళ్ళపైనే వివక్ష ఉంచారు స్థానికుల పైన. మరి ఈయన ఎవరి కాలంలో ఉన్నాడు? హసన్ అఫాకీ మహమ్మద్ గవాన్ కాలంలో ఉన్నాడు. ఎవరి కాలంలో ఉన్నాడు బేట? మహమ్మద్ గవాన్ అనే బహుమని సుల్తాన్ కాలంలో ఈ మహమ్మద్ గవాన్ ఉన్నాడు. అయితే ఈ స్థానిక స్థానికేతరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఎప్పుడు బయటపడ్డాయట అంటే గుజరాత్ పైన దండయాత్ర కాలంలో ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు గుజరాత్ పైన జరిగినటువంటి దండయాత్రల వల్ల ఈ యొక్క స్థానిక స్థానికేతరులకు మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటికి రావడం జరిగింది అంటున్నాం. సో ఇట్లా మనకు స్థానికులకు స్థానికేతరులకు మధ్య బహుమని సుల్తాన్ల కాలంలోనే వివక్ష అనేది నెలకొల్పబడ్డది. ఇదే బహుమని సుల్తాన్ల కాలంలో బీదర్లో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసిర్రు. మరి బీదర్లో ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీలో విద్యా ప్రవేశాలను ఎవరు కల్పించారు అంటే అఫాకీలకు కల్పించారు. మరి ఈ దక్కనీలకు వీళ్ళకు విద్యా ప్రవేశాలు ఏ బీదర్ యూనివర్సిటీలా? పేరుకే యూనివర్సిటీ ఉన్నది ఈ యొక్క దక్కన్ ప్రాంతంలో, కానీ అందులో అడ్మిషన్లు ఎవరి? అఫాకీలై మాత్రమే అడ్మిషన్లు. వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళే ఉన్నత ఉద్యోగాలు సంపాదించారు. కానీ ఈ యొక్క దక్కనీలు మాత్రం ఎలాంటి ఉద్యోగానికి విద్యాభ్యాసానికి నోచుకోలేదు అని చెప్పి పిలుస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు ఇక్కడ. ఇక ఇంకొకటి ఏంది, ఇది బహుమని సుల్తాన్ల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు కుతుబ్ షాహీలు. ఏంటిది బయట? కుతుబ్ షాహీలు. ఏ ప్రాంతాన్ని పాలించారు? తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. మరి ఇక్కడ స్థానిక స్థానికేతర సమస్య ఉన్నదా? లేదే. ఈ కుతుబ్ షాహీల కాలంలో స్థానిక స్థానికేతర సమస్య అనేది మనకు కనిపించలేదు. ఎందుకు? ఇక్కడ స్థానికులను స్థానికేతరులను ఒకే దృష్టితో చూడటం జరిగింది. కానీ ఈ కుతుబ్ షాహీల తర్వాత ఎప్పుడైతే అసబ్ షాహీలు వచ్చిరో అప్పటి నుంచి వీరి మధ్య మళ్ళీ స్థానిక స్థానికేతరుల మధ్య విభేదాలు ప్రారంభమైనవి. ఎవరి మధ్య? స్థానిక స్థానికేతరుల మధ్య. మరి అసబ్జాయుల కాలంలో స్థానికులని ఎవరిని పిలిచాం? ఈ యొక్క వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చారు అనేది చూద్దాం. అసబ్జాయుల కాలం, వీరి కాలం నాటి ముల్కీలు ఎవరు, నా ముల్కీలు ఎవరు? అసబ్జాయుల కాలంలో స్థానికులు స్థానికేతరులు ఎవరు? ఇప్పుడు నేను మీకు ఒక ముచ్చట చెప్తా.
పదమూడవ శతాబ్ద కాలంలో, ఎప్పుడు అంటున్నా పదమూడవ శతాబ్ద కాలంలో. గుర్తుంది అనుకోండి మీ పదమూడవ శతాబ్దం ఎవరి కాలం? ఇది బహుమణి సుల్తాన్ల కాలం. నెక్స్ట్ పదిహేనవ శతాబ్ద కాలం అంటే ఇది ఎవరి కాలం? మొఘల్ చక్రవర్తుల కాలం. పదమూడు పదిహేను శతాబ్దాల కాలంలో ఈ దక్కన్ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులను మనం స్థానికులుగా పిలుస్తా ఉన్నాం. ఎప్పుడు వచ్చినటువంటి వ్యక్తులను బయట? పదమూడు నుంచి పదిహేను శతాబ్దాల మధ్య కాలంలో దక్కన్ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులను ఈ యొక్క స్థానికులు అంటున్నాం. అంటే ఎవరు? బహుమనీ సుల్తాన్ల కాలంలో కావచ్చు, ఈ మొఘల్ చక్రవర్తుల కాలంలో కావచ్చు, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కావచ్చు. ఈ యొక్క ఢిల్లీ సుల్తాను మొఘల్ చక్రవర్తుల కాలంలో దక్కన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తులనే మనం స్థానికులుగా పరిగణించడం. అంటే జన్మతా ఉన్నవారు స్థానికులే, అప్పుడు వచ్చిన వారు కూడా స్థానికులే. మరి 18వ శతాబ్దంలో అంటే 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం, సిపాయిల తిరుగుబాటు అనంతరం ఈ యొక్క ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి అంటే దక్కన్ ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తులను మనం ఏమన్నాం బేట? స్థానికేతరులు అని చెప్పి పిలిచినాం. చూడండి, స్థానికేతరులు అంటే ఏమని చెప్తున్నాను? 1857లో ఉత్తర భారతదేశం నుంచి ఉద్యోగరీత్యా దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తులను మనం స్థానికేతరులు అంటున్నాం. మరి ఇక్కడ 13-17 శతాబ్దంలోనే ఉత్తర భారత నుంచి వచ్చి అలా ఉత్తర భారతదేశం నుంచి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తులను స్థానికులు అంటున్నా. ఇక్కడ 1857 తర్వాత ఉద్యోగరీత్యా వచ్చిన వారినే మనం స్థానికేతరులు అంటున్నాం. మరి వీళ్ళనే ముల్కీలు అన్నా, వీళ్ళనేమో స్థానికేతరులు అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం. అవునా? రైట్. ఇట్లా మనకు కనిపించడం జరుగుతుంది. వీళ్ళు అంటే వీళ్ళు నాన్ ముల్కీలు అలేమో ముల్కీలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి ఈ డిఫరెన్స్ ఎవరి కాలంలో ఎక్కువైంది? అసలు జైలలో. మరి ఈ సాలార్జంగ్ వన్ అనేవారు ముగ్గురు నిజాం నవాబుల దగ్గర పనిచేసినారని చెప్పిన మొన్నటి క్లాసులో. ఎవరెవరి దగ్గర? నాజిరుద్దుల్లా దగ్గర, అఫ్జలుద్దుల్లా వద్ద, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ వద్ద. నాలుగో నిజాం అయినటువంటి నాజిరుద్దుల్లా, ఐదో నిజాం అయినటువంటి అఫ్జలుద్దుల్లా, ఆరో నిజాం అయినటువంటి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కారణంగా ఒకటవ సాలార్జంగ్ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఒకటవ సాలార్జంగ్ గురించి నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా. ఏంటిది? సాలార్జంగ్ గారు ఎప్పుడు మంత్రి మండలిని ఏర్పాటు చేసిండు? క్వశ్చన్ చెప్పండి. సాలార్జంగ్ గారు ఎప్పుడు మంత్రి మండలిని ఏర్పాటు చేసిండు? ఇతడు 1869లో మంత్రి మండలిని ఏర్పాటు చేసిండు. ఏ సంవత్సరంలో? 1869లో ఒకటో సాలార్జంగ్ గారు మంత్రి మండలిని ఏర్పాటు చేసిండు. గుర్తుంది కదా, 1869. ఇప్పుడు చిన్న క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నాను, మీరు టక్క నేర్పాలి. ఏంటిదట అంటే, రైట్, ఇక్కడ ఒక ముచ్చట అడుగుతాను. మంత్రి మండలికి మరొక పేరు ఏమిటి అని చెప్పి 2016 గ్రూప్ 2 క్వశ్చన్. అసభ్యాయుల కాలంలో మంత్రి మండలిని ఏ పేరుతో పిలిచారని క్వశ్చన్ అడిగిందమ్మా. ఏ పేరుతో పిలిచినమ్మా? దీన్నే ఏమన్నారు? సదర్ ఉల్ మిహమ్ అని చెప్పి పిలిచారు. అవునా? మరి ఇలా మంత్రి మండలిని ఏర్పాటు చేసిండు. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందని ఒక విషయం చెప్పాలి. 1857లో ఏం జరిగింది? సిపాయిల తిరుగుబాటు జరిగింది. చిన్న క్వశ్చన్, తొందరగా అర్థమవుతుంది. సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది అని క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, ఇది ఎందుకు జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. చెప్పాలి కదా, సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1857లో ఎందుకు జరిగింది? అందరు అనుకుంటారు ఆవు కోవు పందిరే ఇరే తుపాకులలో పెట్టినందుకు జరిగింది.
జరిగిందని, ఇది తక్షణ కారణం మాత్రమే, కానీ సిపాయిల తిరుగుబాటు జరగడానికి మూల కారణం ప్రభావితం చేసిన అంశం ఏంటంటే డలౌసీ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అని? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టిరు? డలౌసీ గారు రాజ్య సంక్రమణ సిద్ధాంతమును ప్రవేశపెట్టిరు. ఏ సంవత్సరంలో? 1856లో డల్హౌసీ గారు రాజ్య సంక్రమణ సిద్ధాంతమును ప్రవేశపెట్టిరు. అవునా? ఎస్. మరి దీనివల్ల ఏం జరిగింది? ఈ యొక్క రాజు మాత్రమే రాజ్య పరిపాలన చేయాలి, లేదంటే అతని వారసుడైనటువంటి కొడుకు మాత్రమే రాజ్య పరిపాలన చేయాలి. ఒకవేళ రాజు చచ్చిపోయాడు, రాజు భార్య రాజ్య పాలన చేస్తాడు, ఒప్పుకుంటారో వీళ్ళు? ఒప్పుకోరు. రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు లాగేసుకుంటారు. లే, రాజు కొడుకులు లేరు, బిడ్డలే ఉన్నారు, మరి అల్లుడు రాజ్య పాలన చేస్తారంటే ఒప్పుకుంటారా? నెవర్. రాజు ఒక దత్తదాపుత్రుడు తీసుకున్నాడు, వాడిని పాలకుడిగా ప్రకటిస్తాడు? నెవర్, ఒప్పుకోరు. అలాంటి రాజ్యాలన్నీ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చినాయి. అలా వచ్చినప్పుడు అక్కడ మంత్రి మండలిలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా నిరుద్యోగులుగా మారిపోయారు. ఇలా నిరుద్యోగులుగా మారిపోయినటువంటి ఈ వ్యక్తులను తీసుకొచ్చి మనకు దక్షిణ ప్రాంతంలో ఉద్యోగులుగా నియమించడం జరిగింది ఈ అసబ్జాయిల కాలంలో. 1857 సిపాయిల తిరుగుబాటు వల్ల ఉత్తర భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వ్యక్తులందరినీ ఇక్కడ దక్షిణ ప్రాంతంలో ఉద్యోగాల్లో నియమించడం జరిగింది. మరి అలా నియమించినటువంటి వ్యక్తే